వ్యాపార న్యాయశాస్త్రం నిర్వచనం. వ్యాపార న్యాయశాస్త్రం అనగా వర్తక వ్యవహారాలకు సంబంధించిన న్యాయశాస్త్రం. సాంకేతికపరమైన నిర్వచనం ప్రకారం వ్యాపార న్యాయశాస్త్రముగా వర్తకులకు వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన హక్కులను విధులను తెలియజేయు న్యాయశాస్త్రం. వర్తకుడు వ్యక్తి లేదా భాగస్వామ్య సంస్థ లేదా కంపెనీ కావచ్చును. కావున వర్తక పరిశ్రమ వాణిజ్యమునకు సంబంధించిన న్యాయ సూత్రముల సముదాయమును వ్యాపార న్యాయశాస్త్రము అంటారు. వ్యాపార న్యాయశాస్త్రపు పరిధి. వ్యాపార న్యాయశాస్త్రపు పరిధి విస్తృతమైనది. కాంట్రాక్టు న్యాయశాస్త్రపు సాధారణ సూత్రాలు, ప్రత్యేక కాంట్రాక్టులు, వస్తు విక్రయాలు, భాగస్వామ్యము, అన్యాక్రాంత యోగ్యత పత్రాలు, కంపెనీలు, పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు, భీమా దివాలా చట్టాలు మొదలైన అన్ని ఈ వ్యాపార న్యాయశాస్త్రపు పరిధిలోకి వస్తాయి. వ్యాపార న్యాయశాస్త్రం యొక్క మూలాధారాలు. భారత వ్యాపార న్యాయశాస్త్రము ఆంగ్ల వ్యాపార న్యాయశాస్త్రం నుండి ఉద్భవించింది. కావున ఆంగ్ల వ్యాపార న్యాయశాస్త్రం యొక్క మూలాధారాలే భారత వ్యాపార న్యాయశాస్త్రపు మూలాధారాలు. భారత న్యాయశాస్త్రపు మూలాధారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారము లా మార్చెంట్, సామాన్య న్యాయశాస్త్రము, ధర్మ సూత్రాలు, పార్లమెంటు రూపొందించిన చట్టాలు మరియు న్యాయస్థానాల తీర్పులు. భారత న్యాయశాస్త్రం ప్రకారము ఆచార సాంప్రదాయాలు, న్యాయస్థానాల తీర్పులు, పార్లమెంటు రూపొందించిన చట్టాలు. ఇప్పుడు ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారం ఇంగ్లీషు వ్యాపార న్యాయశాస్త్రమే భారత వ్యాపార న్యాయశాస్త్రానికి పునాది. ఇంగ్లీషు న్యాయశాస్త్రానికి ఈ క్రిందివి ప్రధానమైన మూలాధారాలు. 1. న్యాయశాస్త్ర వర్తకుడు లేదా లా మర్చెంట్, దీన్నే లెక్స్ మార్కేటోరియా అని కూడా అంటారు. ఇంగ్లాండులో పూర్వం వ్యాపారస్తులు అనుసరించే ఆచారాలను, అలవాట్లను లా మర్చెంట్ అంటారు. వ్యాపార వ్యవహారాలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఏర్పడిన న్యాయస్థానాలలో వీటిని అమలు జరిపేవాళ్ళు. ఆ తర్వాత ఈ న్యాయస్థానాలను రద్దు చేయడం జరిగింది. అందువలన మామూలు న్యాయస్థానాలే వ్యాపార వ్యవహారాలలో తీర్పులు ఇచ్చేవి. ఈ వ్యాపార న్యాయస్థానాల తీర్పులు ఇచ్చేటప్పుడు గుర్తింపు పొందిన వ్యాపార నియమాలను పాటించడమే కాకుండా వర్తకులు ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తించిన ఆచార వ్యవహారాలను కూడా గుర్తిస్తూ ఉండేవి. ఏ విధంగా ఈ విభాగంలో పెరుగుదల, మార్పులు సంభవించాయి? అందువలన ఈ ఆచారాలను సామాన్య న్యాయశాస్త్ర అంశాలుగా పరిగణించడం జరిగింది. తర్వాత సామాన్య న్యాయశాస్త్రము లేదా కామన్ లా. ఇంగ్లాండులో శతాబ్దాలుగా వాడుకలో ఉన్న సాంప్రదాయాలను, ఆచారాలను సామాన్య న్యాయశాస్త్రము అంటారు. ఇది అలిఖిత న్యాయశాస్త్రము. ఈ శాస్త్రం పార్లమెంటు పుట్టక ముందు నుండే ఇంగ్లాండ్లో అమల్లో ఉంది. ఇంతకుముందు న్యాయాధిపతులు ఇచ్చిన తీర్పులు, పలు పుస్తకాలు, తరతరాలుగా వస్తున్న అలవాట్ల నుండి ఈ సామాన్య న్యాయశాస్త్రము లేదా కామన్ లా నిర్మించబడింది. ఇప్పటికీ ఇంగ్లాండ్లో కాంట్రాక్టు న్యాయశాస్త్రము లిఖిత పూర్వకంగా కాకుండా కామన్ లాలో ఒక భాగంగానే ఉండిపోయింది. భారతదేశంలో వలె ఇది క్రోడీకరించబడలేదు. ధర్మసూత్రాలు. ఈక్విటీ లా బేస్డ్ ఆన్ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్సైన్స్. ఇంగ్లాండ్లో సామాన్య న్యాయ సూత్రాలకు అదనంగా ధర్మసూత్రాలను కూడా రూపొందించినారు. న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను ఆధారంగా చేసుకొని ఈ తీర్పులను తయారు చేశారు. ట్రస్టులు, భాగస్వామ్యము మొదలైన వ్యవహారాల విషయంలో సామాన్య న్యాయ సూత్రాలు సమగ్రమైన న్యాయం చేయకపోయినందుకు ఛాన్సలరీ కోర్టులకు తమ కేసులను దాఖలు చేసేవారు. రాజప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ఛాన్సలర్లు సమగ్రమైన, సంతృప్తికరమైన న్యాయాన్ని కొత్త కొత్త తీర్పులతో అందించేవారు. సామాన్య న్యాయశాస్త్ర కోర్టులలో ఉపశమనం లభించని వాద్యకారులకు ఈ ఛాన్సలర్ కోర్టులు ఉపయోగపడేవి. అయితే కింగ్స్ బెంచీ కోర్టులు సామాన్య న్యాయ సూత్రాలను, ఛాన్సలరీ కోర్టులు ధర్మసూత్రాలను 1873 వరకు అమలుపరుస్తూ వచ్చాయి. 1873లో హైకోర్టు జుడికేచర్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టము కింగ్స్ బెంచీ కోర్టులను, ఛాన్సలర్ కోర్టులను రద్దు చేసి ఇప్పటి హైకోర్టు విధానాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంటు శాసనాలు లేదా శాసన రూప న్యాయశాస్త్రము. పార్లమెంటు చేసిన చట్టాలను శాసనాలు అంటారు.
వీటికి ప్రభుత్వ ఆమోదం ఉంది, లిఖితపూర్వకంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి పటిష్టమైన న్యాయశాస్త్ర మూలాలై ఉన్నాయి. ఇవి సామాన్య న్యాయశాస్త్రాన్ని అతిక్రమించవచ్చు, కోర్టులు కూడా వీటిని అతిక్రమించలేవు. సామాన్య న్యాయశాస్త్రము ధర్మసూత్రాలను అతిక్రమించు హక్కు ఈ న్యాయశాస్త్రంకు కలదు. భారత న్యాయశాస్త్ర ఆధారాలు: 1. ఆచార సాంప్రదాయాలు, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, అనాదిగా ప్రజల చేత గుర్తించబడి కాల ప్రవాహ తాకిడికి తట్టుకొని నిలిచి అందరిచేత ఆమోదించబడిన వ్యాపార వ్యవహారాల పద్ధతులు, అలవాట్లు కాలక్రమేణా వ్యాపార ఆచార సాంప్రదాయాలుగా రూపొందినాయి. భారత వ్యాపార న్యాయశాస్త్రాభివృద్ధికి తోడ్పడినాయి, బలమైన మూలాధారాలు అయ్యాయి. సభల చట్టాలు: భారతదేశంలో కేంద్ర రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేస్తాయి. కాంట్రాక్టు చట్టము, భాగస్వామ్య చట్టము, వస్తు విక్రయ చట్టము, కంపెనీల చట్టం మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. భారత వ్యాపార న్యాయశాస్త్రము ఎక్కువ భాగము చట్టాల రూపంలోనే ఉంది. న్యాయస్థానాల తీర్పులు: కోర్టులు ఇచ్చిన తీర్పులు తిరిగి అలాంటి కేసులలో తీర్పులు ఇవ్వడానికి ఆధారంగా ఉపయోగపడును, అనగా పాత తీర్పులు న్యాయ సూత్రములుగా రూపొందుతాయి. అవి వాణిజ్య వ్యవహారాలను క్రమబద్ధం చేస్తాయి. 1872 భారత కాంట్రాక్టు చట్టము పూర్వపరాలు అభివృద్ధి. భారత కాంట్రాక్టు చట్టము 1872 ఏప్రిల్ 25 రూపొందించబడి 1 సెప్టెంబర్ 1872 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని న్యాయ సూత్రాలు ఎక్కువ భాగము ఆంగ్ల కాంట్రాక్టు న్యాయ సూత్రాలను అనుసరించినప్పటికీ మన దేశ వ్యాపార ఆచారాలు సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవి మలచబడ్డాయి. 1930 కంటే ముందు భారత కాంట్రాక్ట్ చట్టంలో మొత్తం 11 అధ్యాయాలు, 266 సెక్షన్లు ఉండేవి. కానీ ప్రస్తుతము 9 అధ్యాయాలు, 190 సెక్షన్లు ఉన్నాయి. అవి: 1. సాధారణ కాంట్రాక్టుకు సంబంధించిన న్యాయ సూత్రాలు. భారత కాంట్రాక్ట్ చట్టంలోని మొదటి 6 అధ్యాయాలు సాధారణ కాంట్రాక్టుకు సంబంధించిన న్యాయ సూత్రాలను కలిగి ఉన్నాయి. ఇవి సెక్షన్ 1 నుండి 75 వరకు ఉన్నాయి. ఈ 75 సెక్షన్లను అవగాహన కొరకు 4 భాగాలుగా విభజించారు. సెక్షన్ 1 నుండి సెక్షన్ 37 వరకు సక్రమమైన కాంట్రాక్టును ఏర్పరచుకునేందుకు ఉండాల్సిన ఆవశ్యకాలు. సెక్షన్ 38 నుండి సెక్షన్ 67 వరకు కాంట్రాక్టు బాధ్యత విమోచనానికి గల వివిధ మార్గాలు. సెక్షన్ 68 నుండి 72 వరకు కాంట్రాక్టు సృష్టించిన సంబంధాలను పోలిన సంబంధాలు, అంటే క్వాసీ కాంట్రాక్టులు ఈ సెక్షన్లో కలవు. సెక్షన్ 73 నుండి 75 వరకు కాంట్రాక్టు భంగానికి లభించే పరిహారాలు ఈ సెక్షన్లో గలవు. వస్తు విక్రయాలకు సంబంధించిన న్యాయ సూత్రాలు: భారత కాంట్రాక్ట్ చట్టంలోని 7వ అధ్యాయంలో సెక్షన్ 76 నుండి 123 వరకు వస్తు విక్రయాలకు సంబంధించిన న్యాయ సూత్రాలు కలవు. ఈ అధ్యాయము 1930 రద్దు చేయబడింది. ప్రత్యేక కాంట్రాక్టులకు సంబంధించిన న్యాయ సూత్రాలు: భారత కాంట్రాక్ట్ చట్టంలోని 8, 9, 10 అధ్యాయాలు మరియు వాటిలోని 115 సెక్షన్లు ప్రత్యేక కాంట్రాక్టులకు సంబంధించిన న్యాయ సూత్రాలను కలిగి ఉన్నవి. వీటిని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. 8వ అధ్యాయము లేదా సెక్షన్ 124 నుండి సెక్షన్ 147 వరకు, 8వ అధ్యాయము లేదా సెక్షన్ 124 నుండి 147 వరకు గల 24 సెక్షన్లు ఇండెమ్నిటీ గ్యారంటీ కాంట్రాక్టుకు సంబంధించిన న్యాయ సూత్రాలు కలవు. 9వ అధ్యాయము లేదా సెక్షన్ 148 నుండి 181 వరకు, 9వ అధ్యాయంలో లేదా సెక్షన్ 148 నుండి 181 వరకు గల 34 సెక్షన్లు బెయిల్మెంట్ కాంట్రాక్టులకు సంబంధించిన న్యాయ సూత్రాలు. 10వ అధ్యాయము లేదా సెక్షన్ 182 నుండి 238 వరకు, 10వ అధ్యాయంలోని సెక్షన్ 182 నుండి 238 వరకు గల 57 సెక్షన్లు ఏజెన్సీ కాంట్రాక్టులకు సంబంధించిన న్యాయ సూత్రాలను కలిగి ఉన్నవి.